हेलो एवरीवन, इंडिकेटर एम चुप्त का मन डेली वीडियो चलिए जरूरत मैं इधन कंप्लीट बैंक निफ्टी उबे मन प्रती सारी अच्छे मैं वीकली फोर टू टेन स्टाक्स इव जरूरत अभी मत फंडामेंटल स्ट्रांग स्टाक्स इतने इक जील चूस इदे मन को टेन थ्री मंथ्स 90% अपसाइड पड़ा की मत चांस इधर 90 डेस अपसाइड चांस ओके फ्रेंड्स इकड़े चूसक मैं रेंज नीचे मतलब इकड 90% अच्छे सारी चूदा इकड नी ఇప్పుడు తీసుకున్న ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే కనీసం ఎగ్జాక్ట్లీ ఒక ఇది 80 పాయింట్స్ మాత్రం 300 కి మాత్రం రీచ్ అవడానికి మాత్రం ఛాన్స్ మాత్రం ఉంది అది 3 మంత్స్ లో 300 కి మాత్రం రీచ్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అవసరం అనుకుంటే ఇక నేను చూడండి ఒక 3 మంత్స్ లో ఇది వెళ్తుందా లేదా అని మీరు కూడా ఒకసారి అబ్జర్వేషన్ మీరు కూడా అనలైజ్ చేయండి చేసి మాత్రం మీరు దీన్ని మీ ఒక 295 రేంజ్ కి మాత్రం ఇద్దా ఈ 295 రేంజ్ లో మాత్రం మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటే మాత్రం మీకు అనేది మీ ఇక్కడ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 295 కి ఎప్పుడు వస్తే మీ ప్రాఫిట్ అనేది తీసుకొని మిగతాది మాత్రం దాంట్లో వదిలేసినా కూడా మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ స్టాక్ మార్కెట్ మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ చూసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకైతే మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్స్ చాలా వరకైతే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జీలో జీ అటైన్మెంట్ ఇక్కడ జీ అటైన్మెంట్లో మాత్రం నేనైతే ఒక 5000 రూపీస్ అయితే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేశాను నేనైతే ఎప్పుడైతే ఇది 300కి రీచ్ అవుద్దో నా క్యాపిటల్ నేను తీసుకొని మిగతా మాత్రం లైఫ్ టైం అందులో వదిలేస్తాను అనుకుంటున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకవేళ ఇది డ్రాప్ అయినా కూడా నేను మళ్ళీ ఈ రేంజ్లో నేను ఒకవేళ డ్రాప్ అయి అనుకో అది డ్రాప్ అయినా కూడా నేను ఇది ఎప్పుడైతే 120కి రీచ్ అవుతుందో 120కి అయితే రీచ్ అయితే అగైన్ నేను ఒక 120కి వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ 5000 వేసి యావరేజ్ మాత్రం చేయడం జరుగుతుంది ఇందులో ఓకే ఫ్రెండ్స్ ఇక నేను ఒకసారి 6 మంత్స్ చూద్దాం 6 మంత్స్ చూస్తే ఇది అనేది లో ఎంతనో చూద్దాం ఇక్కడ ఇది చూసారు కదా ఇది అనేది ఫస్ట్ ఎందు గురించి అనేది దీని హై అనేది 600కి ఉంది మనం అనేది మళ్ళీ తర్వాత తక్కువ వేస్తే మాత్రం ఈ రేంజ్లో మాత్రం మీరు ఒకటి ఈ రేంజ్లో మాత్రం మీరు ఒక బయింగ్ ఆపర్చునిటీ మాత్రం చూసుకోవచ్చు ఈ రేంజ్లో దీన్ని అనేది ఇక్కడ నుంచి వెళ్ళి గ్రీన్కి పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్సైడ్ మూడడానికి ఛాన్సెస్ మాత్రమే ఉంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ గురించి మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇండికేటర్తో మళ్ళీ మరో స్టాక్స్తో మళ్ళీ కలుసుకుందాం నేనైతే వీక్లీలో 4 to 10 స్టాక్స్ ఇస్తాను మీరు కూడా దాన్ని ఒకసారి అనలైజ్ చేసి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒక స్టాక్లో నేనైతే ఒక 5000 మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఇప్పుడైతే 30% రీచ్ అయితే స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతాను కొన్ని స్టాక్స్లో మాత్రం నేను 3 మంత్స్ హోల్డ్ చేసి ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నానో అది ఫండమెంటల్ ఇప్పి 100% అన్నప్పుడు నేనైతే ఎప్పుడైతే 90% నుంచి 100% రీచ్ అయితే నా క్యాపిటల్ నేను తీసేసి మిగతా దానిలో వదిలడం జరుగుతుంది ఇది నేను చేసేది స్ట్రాటజీ మీరు కూడా ఎలా చేస్తారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.